Welcome back to my channel. సో ఈ వీడియోలు అయితే మనం అసలు బిట్కాయిన్ అయితే మళ్ళీ డంప్ అయితే అయ్యింది సో దీనికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా ఏంటి అనేది చూద్దాము సో దానికన్నా ముందు మన ఛానల్లో క్రిప్టోకరెన్సీ న్యూస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా సో ఆల్మోస్ట్ మనము బీటీసీ చూసినట్టయితే నలభై నాలుగు వేల డాలర్స్ నుంచి ఆల్మోస్ట్ నలభై ఎనిమిది వేల డాలర్స్ వరకు అయితే టచ్ అయింది దాకా మనం చూసినట్టయితే అండ్ నిన్నటి నుంచి ఈరోజు వరకు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇరవై నాలుగు గంటలు చూస్తే మనం నలభై నాలుగు వేల రెండు వందల డాలర్స్ వరకు డౌన్ అయ్యి మళ్ళీ నలభై ఐదు వేల డాలర్స్ అయితే టచ్ అయ్యింది అని చెప్పుకోవచ్చు బీటీసీ సో దీనికి చాలా అయితే చాలా రీజన్స్ ఉండొచ్చు బట్ ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారు నిపుణులు అంటే మోస్ట్లీ ఏంటంటే ఇంతకుముందు కూడా మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం ఫార్టీ ఎయిట్ థౌసండ్ డాలర్స్ టచ్ అయినప్పుడు కూడా ఏంటంటే మార్కెట్ ఒక చిన్నపాటి కరెక్షన్ తప్పకుండా తీసుకుంటుంది అని చెప్పేసి సో ఆ కరెక్షన్ ఏదని చెప్పుకోవచ్చు లేదు అంటే సో ఇప్పటికైతే మనకి క్రిప్టో ట్యాక్స్ అయితే విధించారు కదా ఈ రోజు నుంచి అయితే ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే క్రిప్టో ట్యాక్స్ అయితే విధించడం జరుగుతుంది థర్టీ పర్సెంట్ అది కూడా ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ టీడీఎస్ అంటారు జీరో పాయింట్ టూ పర్సెంట్ ట్రేడింగ్ ఫీజు అంటారు సో ఈ విధంగా మనకి చాలా అయితే ఫీజు కట్టాల్సి ఉంటుంది సో అందుకని చెప్పేసి చాలామంది కొంతమంది సెల్ చేసుకొని ఉంటారు బట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే సెల్ చేస్తారు అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఇండియన్ ఎక్స్చేంజెస్ నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అండ్ ఈ విధంగా చాలా ఉన్నాయి దానికి దానికోసం నిశ్చల్ జట్టు కూడా నిన్నైతే ట్వీట్ చేశాడు టుమారో న్యూ ట్యాక్స్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే ఈరోజు నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇండియన్ గవర్నమెంట్ దీనికోసం మళ్ళీ ఒకసారి థింక్ చేసి కొత్త ట్యాక్స్ పాలసీని క్రియేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఈయన కమెంట్ అయితే చేశారన్నట్టు ట్విట్టర్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమేమి పడుతున్నాయి దీనివల్ల అంటే ఈ క్రిప్టో ట్యాక్స్ వల్ల అంటే ఒకటి వచ్చేసరికి క్రిప్టో ఫ్లైట్ టు ఫారెన్ ఎక్స్చేంజెస్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇండియన్ ఎక్స్చేంజెస్ వదిలిపెట్టి ఫారెన్ ఎక్స్చేంజెస్కి వెళ్ళిపోతారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజిడిక్స్లో ఉంది వెజిడిక్స్లో చేయకుండా డైరెక్ట్ ఏం చేస్తారు అంటే బైనాన్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బైనాన్స్లో చేసుకుంటారు చేసుకుంటారు అప్పుడు ఏమైపోతుంది అక్కడ టీడీఎస్ ఏమీ ఉండవు కాబట్టి సో అందుకని చెప్పేసి అక్కడ ట్రేడ్ చేసుకుంటారు అండ్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కూడా ఏంటంటే అక్కడ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ వాళ్ళు గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్స్ ఇస్తేనే తెలుస్తాయి తప్పితే లేదంటే తెలియదు అన్నట్టు సో అలాంటి వాటికి ఇంకా ఏవి కూడా గవర్నమెంట్ మనకి ఇంకా చెప్పలేదు కాబట్టి చాలామంది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారన్నట్టు అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ట్రేడ్ వితౌట్ కేవై కేవైసీ కేవైసీ లేని ఎక్స్చేంజెస్ని చాలామంది చూస్ చేసుకుంటారు ఎందుకంటే కేవైసీ లేదు అంటే ఆల్మోస్ట్ ఏందక్కడ మనకి మన డీటెయిల్స్ ఏవి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు ఒకవేళ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇచ్చిన సో బెస్ట్ ఎక్స్చేంజ్ విచ్చి కేవైసీ లేని ఎక్స్చేంజ్ ఏది అంటే కాయిన్ ఎక్స్చేంజ్ ఉంది సో అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే చాలామంది కాయిన్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు అండ్ మార్కెట్స్ అనేవి గ్రే అండ్ లార్జ్ ట్యాక్స్ డిఫాల్టర్స్ సో అండ్ అలానే లార్జ్ టీడీఎస్ రిఫండ్స్ సో ఎక్కువ ఎక్కువగా టీడీఎస్ కానీ రిఫండ్ అవ్వడం లేదంటే ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి అన్నట్టు సో ఇవన్నీ కూడా చాలా నెగిటివ్ థింగ్స్ జరగబోతుంది సో అందుకని ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి రీథింక్ చేసి రీకన్సిడర్ చేసి క్రిప్టో ట్యాక్స్ గురించి తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు అండ్ దీనికి సంబంధించి చాలా మటుకు సుప్రీంకోర్టుని కన్సల్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎక్స్చేంజ్ వాళ్ళంతా మాట్లాడుకొని ఒకసారి ఎందుకంటే ప్రీవియస్గా ఒకసారి ఇలానే జరిగింది కదా సో ఈసారి కూడా వాళ్ళు సుప్రీంకోర్టుని కన్సల్ట్ అయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే ఎక్కువ ట్రేడింగ్ జరగకపోతే ఎక్స్చేంజ్ వాళ్ళకు కూడా ఎక్కువగా లాభాలు రావు సో అందుకని చెప్పేసి ఆటోమేటిక్గా వెళ్తారు చూడాలి వెళ్ళి మళ్ళీ మంచి న్యూస్ అప్డేట్స్ వస్తే కనుక చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ చూద్దాం అండ్ నెక్స్ట్ యూరోపియన్ పార్లమెంట్లో కూడా మనం ఏంటంటే ఇంతకుముందు చూసామండి అక్కడ ఏంటంటే ఓట్స్ ఎంతమంది దేనికి వేస్తారు అంటే ఆపోజిట్గా వేస్తారా లేదా అని చెప్పేసి ఆల్మోస్ట్ అక్కడైతే జరిగింది అండ్ కాంట్రవర్షియల్ రూల్స్ అయితే అక్కడైతే ఫాలో అయింది బ్యానింగ్ అనానిమియస్ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ ఏవైతే తెలియకుండా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ట్రస్ట్ వ్యాలెట్ ట్రస్ట్ వ్యాలెట్కి మనం కేవైసీ ఏది కూడా ఉండదండి ఒక దాని నుంచి ఇంకో దానికి మనం ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం రైట్ సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమన్నా జరుగుతుంటే వాటిని బ్యాన్ చేస్తారు అండ్ అలానే కేవైసీ ఏమీ లేకుండా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటిని కూడా మేము బ్యాన్ చేస్తాము అన్నట్టుగా వీళ్ళు ఒక అయితే పెట్టడం జరిగింది అండ్ అలానే అదే కాకుండా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ని యాజ్ అ ఇండియాలో మనకు ఎలా పెట్టారో వీళ్ళు కూడా అలానే చేస్తున్నారు అన్నట్టు సో ఇక్కడ యూరోపియన్ నుంచి కూడా మనకి కొంచెం నెగిటివ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దీనివల్ల కూడా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ యూరోపియన్ న్యూస్ వల్ల కూడా మనం ఎంతో కొంత ఎఫెక్ట్ పడ్డామేమో అని కూడా అనుకోవడం జరుగుతుంది మేబీ మార్కెట్ దీనివల్ల కూడా కరెక్షన్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి కాకపోతే నాకేమనిపిస్తుందంటే మార్కెట్ డెఫినెట్గా అయితే కరెక్షన్స్ తీసుకుంటుంది అప్పుడు కరెక్షన్ తీసుకొని మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది అనేసి మనం ఇంతకుముందు ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే మాట్లాడుకున్నాము సో ఇలా కొన్ని చోట్ల ఏంటంటే నెగిటివ్ కొన్ని చోట్ల పాజిటివ్ న్యూసెస్ వస్తూనే ఉంటాయండి క్రిప్టో కరెన్సీ అన్న తర్వాత సో ఎక్కడ కూడా అయితే మనం ఆగము ఒక దగ్గర ఆగినా మళ్ళీ వెళ్తూనే ఉంటాం సో మంచి క్రిప్టో కరెన్సీస్ చూసి బై చేసుకోండి అండ్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికే ట్రై చేయండి ఎప్పటికప్పుడు అదే చాలా బెస్ట్ థింగ్ అన్నట్టు ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోకపోతే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనే టెన్షన్లోనే ఉంటూ ఉంటారు సో ఈ విధంగా అయితే చేస్తూ ఉండండి సో ఈ న్యూసెస్ అయితే ఇలా వస్తున్నాయి మరి నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ కూడా రీకన్సిడర్ చేసి మనకి క్రిప్టో ట్యాక్స్ రూల్స్ని మారిస్తే కనుక బాగుండు ఎందుకంటే కొంతమంది ఇండియన్ ఎక్స్చేంజెస్కి ఇండియన్ ఎవరైతే ఈ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి కొంతమందికి ఇంటర్నల్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్లో చేయడం తెలియదు అన్నట్టు సో వాళ్ళు ఏంటంటే ఇండియన్ ఎక్స్చేంజెస్ కొంచెం ఈజీగా ఫీల్ అవుతుంటారు సో అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడే చేస్తూ ఉంటారు కొంతమంది మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్కి వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు అది ఎక్కువ ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఈ బైనాన్స్ ఎక్స్చేంజ్ అండ్ క్యూకాయిన్ ఎక్స్చేంజ్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ట్రై చేయండి మీరు కూడా ఒకవేళ కావాలి అంటే క్యూకాయిన్ ఎక్స్చేంజ్ బాగానే ఉంది దానికి కేవైసీ లేకపోయినా సరే మీరైతే మీ యొక్క ఫండ్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ ట్రేడింగ్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ సో లాభాలు వచ్చినప్పుడు చూసుకోండి సో అంటే తర్వాత ఇంకా ఏమన్నా గవర్నమెంట్ కొత్త కొత్త చాలా స్ట్రిక్ట్గా ఉంటే చెప్పలేము కానీ లేదు అంటే మీరు కాయిన్ ఎక్స్చేంజ్ ఆర్ బైనాన్స్ ఎక్స్చేంజెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ సో అవైతే కొంచెం బెటర్గానే ఉన్నాయి ప్రజెంట్ ఎవరైనా అకౌంట్స్ లేకపోతే క్రియేట్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను అండ్ ఇదండి టోటల్గా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసాను థ్యాంక్ యూ సో మచ్